ఆపరేషన్ ముష్కాన్ లో కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న బాల బాలికలు, బస్ స్టాండ్ లో భిక్షాటన చేస్తున్నటువంటి పిల్లలను 30 మందిని ఎస్ఐ హరిబాబు గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ వారికి కరోనా పరీక్షలు చేయించి అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరియు ఐసీడీఎస్ సూపర్వైజర్ జరీనా బేగం, దోర్నాల ఎంఈఓ మస్తా నాయక్ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇప్పించారు. అలాగే పిల్లల తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని పనులకు పంపించవద్దని, స్కూల్స్ కి పంపించమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, విద్యాశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. అదే పని పనులు చెప్పారు, పనుల మీద వదిలిపెడితే అదే జ్ఞాపకంలో ఉంటారు, కానీ చదువు మీద ఉండదు దృష్టి పిల్లలకు. కాబట్టి వాళ్ళకు మీ వాళ్ళ పనులకు వెళ్తామన్నా కూడా మీరు చదివించడానికి ప్రయత్నించాలి. కాకూడదనే కదా, అలాంటప్పుడు చదివించడానికే పంపించండి బడికి. లేదు, హాస్టల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి హాస్టల్స్. ఆడపిల్లలకు సపరేట్గా ఉన్నాయి, మగపిల్లలకు సపరేట్గా ఉన్నాయి. హాస్టల్లో ఉండి చెప్పించాలి, చదువు చెప్పించాలి, కానీ మీతో పాటు తీసుకెళ్ళచ్చు. వెంటమ్మా, ఇంకోసారి మాత్రం అలా కనపడితే మాత్రం జైల్లో వేసేస్తారు, మిమ్మల్ని వేస్తారు, తల్లిదండ్రులు వేస్తారు. ఫస్ట్ దీనికన్నా మంచి జీవితాలు కావాలి పిల్లలకు అనుకుంటే వాళ్ళు చదివించండి, సరేనా? చేస్తే మాత్రం ఇంకా అదే దాంట్లో ఉంటారు, డబ్బు సంపాదిస్తున్నామని అనుకుంటారు. కానీ చదివి నా ఉద్యోగాలు సంపాదిస్తే అంతకన్నా 1000 రెట్లు సంపాదించచ్చు డబ్బులు. అవునా కదా? ఇప్పుడు మేమందరం చదువుకున్నందుకే కదా అంతే, మరి ఇక్కడ ఉన్నాము. చదువు లేక చదువు లేక మీరు చదవలేదు. ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, అన్నీ ఉపయోగించుకోవాలి. మీకోసమే మా ప్రభుత్వం పెట్టింది, కాబట్టి వాళ్ళని పంపించండి. ఆదేశాల మేరకు దోర్నాల మండలంలో నిన్న ఇవాళ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమంలో భాగంగా నేను మరియు మా సిబ్బంది రెండు టీములుగా విడిపోయి, ఎవరైతే బడి వేసిన పిల్లలు 14 సంవత్సరాలు ఉంటారో వారు ఈ షాపులు అలాగే వ్యవసాయం అట్లాంటి నిషిద్ధ కార్యక్రమాలు చేసే ఇబ్బంది రిస్క్యూ చేసి మొత్తం 2 రోజులు 30 మందిని రిస్క్యూ చేశాం. వారిని అట్లాగే వారికి రోజు సభ్యులు ఏర్పాటు చేసి వారికి కరోనా పరీక్షలు చేశాం. కరోనా పరీక్షలు అన్నీ చేసిన తర్వాత సీనియర్ ఆధ్వర్యంలో వాళ్ళ జల్ల మరియు ఎంఈఓ గారి చేత వాళ్ళ డ్రాప్అవుట్స్ ఎవరైనా ఉన్నారేమో ఐడెంటిఫై చేయబడింది. అన్నీ చేసిన తర్వాత వారి పిల్లలకు అలాగే వారి యొక్క పేరెంట్స్ నుంచి కౌన్సిలింగ్ నిర్మించాం. పిల్లల్ని ఇట్లా పనులు పంపిస్తున్న నేరాన్ని చిత్తపడ్డపై ఇంకోసారి తీసుకుంటామని జరిగింది. అందరికీ మేము తెలియజేసిందంటే బడి వేసిన పిల్లల్ని, ముఖ్యంగా 14 సంవత్సరాల పిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళు చదువుకోవాలి. అంతేగాని ఎలాంటి ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరీలో దానికి పనులు చేయకూడదు, అదేవిధంగా పాటించాలని అందరికీ తెలియజేస్తూ సార్.